హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో విఎఫ్ఎక్స్లో త్రీడీ మోడలింగ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా మోడలింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం మోడలింగ్ అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ని త్రీడీలో డిజైన్ చేసే ప్రాసెస్లో మొదటిగా ఆ సబ్జెక్ట్ షేప్ క్రియేట్ చేయటాన్ని త్రీడీ మోడలింగ్ అంటారు ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏదైనా అవ్వచ్చు అంటే ఒక మనిషి అవ్వచ్చు లేక జంతువులు అవ్వచ్చు లేక వస్తువులు అవ్వచ్చు ఇలా ప్రతిదీ కంప్యూటర్లో డిజైన్ చేయటాన్ని త్రీ డీ మోడలింగ్ అంటారు సింపుల్గా చెప్పాలంటే మట్టితో ఒక బొమ్మని తయారు చేసేటప్పుడు ఆ బొమ్మ షేప్లో షేపింగ్ చేస్తుంటారు అదే ప్రాసెస్ని కంప్యూటర్లో సాఫ్ట్వేర్ టూల్స్తో క్రియేట్ చేయటాన్ని త్రీ డి మోడలింగ్ అంటారు త్రీ డైమెన్షన్లో మోడల్స్ని క్రియేట్ చేయటాన్ని త్రీ మోడలింగ్ అంటారు ఇది మోడలింగ్ అంటే అండ్ ఇప్పుడు ఈ మోడలింగ్ ఎందుకు చేయాలి చేయాల్సిన అవసరం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం జనరల్గా అన్ని సినిమాల్లో త్రీడీ మోడల్స్ అవసరం ఉండదు కానీ కొన్ని సినిమాల్లో ఈ త్రీ మోడల్స్ అవసరం ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ హాలీవుడ్లో అవతార్ అవెంజర్స్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అండ్ టాలీవుడ్లో ఈగా బాహుబలి త్రిపులార్ ఇలాంటి భారీ గ్రాఫికల్ సినిమాల్లో ఖచ్చితంగా త్రీ మోడల్స్ అవసరం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈగ సినిమాలో స్టోరీ మొత్తం ఈగ పైన రన్ అవుతుంది ఇదే స్టోరీని ఒక రియల్ ఈగతో షూట్ చేయలేరు కాబట్టి ఆ ఈగని త్రీడీలో కంప్యూటర్లో డిజైన్ చేస్తారు సో ఇలా ఏవైతే లైవ్లో షూట్ చేయడానికి వీలు లేని ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటన్నింటినీ కంప్యూటర్లో డిజైన్ చేస్తారు ఆ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ని త్రీ డీ మోడలింగ్ అంటారు అండ్ ఇప్పుడు ఈ మోడలింగ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం త్రీ డీ మోడలింగ్ చేసేటప్పుడు ఫస్ట్ చేసే పని రీసెర్చ్ చేయడం అంటే ఏ ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది అనేది రిఫరెన్స్ చూసుకోవాలి అంటే ఈగ త్రీడీ మోడల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆ ఈగ ఎలా ఉంటుంది అని తెలిసి ఉండాలి అందుకే ఆ ఈగ క్లోజప్లో తీసిన ఫొటోస్ని రిఫరెన్స్గా తీసుకుంటారు రియల్ ఈగా ఎలాంటి స్ట్రక్చర్లో ఉంటుంది అలా యాజ్ ఇట్ ఈస్గా మోడలింగ్ చేస్తారు ఇదే విధంగా ప్రతి ఆబ్జెక్ట్ని రిఫరెన్స్ ఆధారంగా త్రీడీలో మోడలింగ్ చేస్తారు కొన్ని సినిమాల్లో రియల్ లైఫ్లో లేనివి కూడా చూస్తుంటాము ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ సినిమాలో క్యారెక్టర్స్ యానిమల్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి అవి రియల్ లైఫ్లో ఎక్కడా ఉండవు అలాంటప్పుడు ఎలా డిజైన్ చేస్తారంటే ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్లో ఆ స్క్రిప్ట్కి తగ్గట్లు డైరెక్షన్ టీమ్ డిస్కస్ చేసుకొని ఆ సినిమా కాన్సెప్ట్కి తగ్గట్లు ఒక కాన్సెప్ట్ ఆర్ట్ వేయిస్తారు ఇలా అన్ రియల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాల్సి వస్తే కాన్సెప్ట్ ఆర్ట్ ద్వారా త్రీ మోడలింగ్ చేస్తారు అండ్ ఈ త్రీ మోడలింగ్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ మాయా త్రీడిఎస్ మ్యాక్స్ సినిమా ఫోర్ డీ బ్లెండర్ జీ బ్రష్ హుడిని బాక్స్ ఈ మోడలింగ్ ఎందుకు ఏంటి అనేది చూసాం కదా ఇప్పుడు ఈ మోడలింగ్ని కెరియర్గా తీసుకోవాలంటే ఏం చేయాలి ఎలాంటి స్కిల్స్ ఉండాలో చూద్దాం మోడలింగ్ చేయడానికి ఉండాల్సిన స్కిల్స్లో ఫస్ట్ది విజువలైజేషన్ స్కిల్స్ ఉండాలి రీసెర్చ్ స్కిల్స్ ఉండాలి డిజిటల్ స్కల్పింగ్ స్కిల్స్ ఉండాలి అంటే ఒక మోడల్ క్రియేట్ చేయాలంటే ఆ మోడల్ షేప్ని ఎన్ని విధాలుగా చేస్తే పర్ఫెక్షన్ వస్తుంది అనేది విజువలైజ్ చేయగలగాలి ఆ తర్వాత సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉండాలి ఇంతకుముందు చెప్పిన సాఫ్ట్వేర్స్లో ఏవైనా రెండు మూడు సాఫ్ట్వేర్స్ నేర్చుకొని అందులో ప్రొఫెషనల్ అయ్యి ఉండాలి ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ లెవెల్లో అయితే మాయా త్రీ డిఎస్ మ్యాక్స్ బ్లెండర్ అండ్ హుడిని త్రీ డి మోడలింగ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి ఒక మోడల్ పర్ఫెక్ట్గా చేయటానికి చాలా టైం పడుతుంది అండ్ ఆ తర్వాతది రెండరింగ్ స్కిల్స్ ఉండాలి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి సో మోడలింగ్ అంటే ఏంటో బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను దాన్ని బట్టి ఆలోచించి ఈ త్రీడీ మోడలింగ్ని కెరియర్గా తీసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇది ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో టెక్స్చరింగ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ